ఒకవేళ నువ్వు ఉన్నటువంటి ఆఫీసులో, నువ్వు ఉన్న స్కూల్లో, నువ్వు ఉన్న ఏరియాలో ఒకవేళ నువ్వు దేవుని కొరకు నీతిగా నిలబెడితే అదే వెలుగు, అదే వెలుగు, అదే వెలుగు. పవిత్రత లేకుండా దేవుని గురించిన గొప్పతనం మనం తెలియచేయలేం. ఒకరోజున ఒక గొప్ప భక్తుడు ఈ విధంగా అంటాడు. ఆయన పేరు బిల్లీ గ్రహం. డాక్టర్ బిల్లీ గ్రహం సుమారుగా 20 కోట్ల ప్రజలకు సువార్త ప్రకటించాడు. అద్భుతమైన దైవజనుడు. 99.5 సంవత్సరాలు జీవించి చచ్చిపోయాడు, ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే రోషంగా బ్రతికాడు. ఆ క్రిందన కూర్చున్నది ప్రెసిడెంట్ అయినా కానీ రోషంగానే దేవుని వాక్యం చెప్పేవాడు. అయితే ఆ దైవజనుడు ఒక రోజున అంటా ఉంటాడు, ఒకవేళ బైబుల్ పట్టుకుని వెళ్తున్నటువంటి క్రైస్తవుడా, ఈ లోకంలో బైబుల్ చదివే వ్యక్తులు 10% మాత్రమే, కానీ బైబుల్ పట్టుకుని వెళ్ళే నిన్ను ఈ లోకంలో 90% మంది చదువుతూ ఉంటారు. నీ పక్కన అన్యులు ఉంటారు, ఈ ఎదురుగుండా ఇంకొకళ్ళు ఉంటారు, ఆ ఎదురుగుండా ఇంకొకళ్ళు ఉంటారు, కాలేజీలో ఈ పక్కన ఒకళ్ళు ఉంటారు, క్లాసులో అక్కడ ఉంటారు ఇంకొకళ్ళు. అయితే వీళ్ళందరూ బైబుల్ తెలియని వాళ్ళు, కానీ వాళ్ళందరికీ బైబుల్ చదివే నువ్వు మాత్రమే తెలుసు. వాళ్ళ ఎదుట నీ భక్తి ఎలా ఉంది, వాళ్ళ ఎదుట నువ్వు ఎలా ఉన్నావు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.